యాజ్ పర్ సిచ్యువేషన్స్ ఏపీలో అయితే ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా సరే జగన్ గారు అయితే ఒక మీడియం మార్జిన్తో అయినా సీఎం అవుతారని మేము అనుకుంటున్నాం. కానీ ఈసారి తెలుగుదేశం మాత్రం టఫ్ ఫైట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాజ్ ఏ ఆంధ్ర పీపుల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే మ్యాక్సిమం గెలిచే చాయిస్ ఉంది, ఎందుకంటే అక్కడ టీడీపీ వర్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ మైనస్ ఉంటుంది బ్రో, ఎందుకంటే జనసేన మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ సపోర్ట్ కాబట్టి యంగ్ పీపుల్కి అట్లా ఉంటుంది అంటే ఎందుకు అవసరమా ఇండివిజువల్గా పోటీ చేసి, ఏమన్నా ఇండివిజువల్గా పోటీ చేసి ఇండివిజువల్గా గుర్తింపు వస్తే అది బాగుంటుంది కదా. ఇప్పుడు మింగిల్ అయితే ఏమైందంటే రెండు మూడు పార్టీలతో కలిసి గెలిచారంటారు, మళ్ళీ ఈవెన్ కూటమి గెలిచినా కూడాను జనసేనకి ఆశించినంత పవర్ ఉండకపోవచ్చు. సో జన సైనికులంతా కూటమిలో కలవడం కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తారు. అలా ఏం లేదు బ్రో, జనసేనకి ఇచ్చినాయి కొద్ది సీట్లు, దాంట్లో టీడీపీకి ఇవ్వకుండా జనసేనకి ఇచ్చారంటే అక్కడ లాజిక్ లేదు. జనసేన ఈ టీడీపీ నుండి జనసేనకు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అంటే మరి అక్కడ జనసేన పార్టీ ఒక ఇది అనేది గుర్తింపు అనేది పోయినట్లు, అందువల్లనే ఇందాక మీరు అడిగినట్లుగా జన సైనికుల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే కూటమి అనేది కరెక్ట్ కాదన్నట్లుగా ఉంది. కూటమి ఏర్పడడం వల్ల తక్కువ నియోజకవర్గాలు వచ్చాయి కాబట్టి జనసేనకి, అది ఎంతైనా ఇప్పుడు గెలిచినా కూటమి అభ్యర్థులు గెలిచినా సరే జనసేనకు అంత పవర్ ఉండదు కదా బ్రో. వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది బ్రో, యాజ్ ఏ విలేజర్స్ మాకైతే బాగానే ఉంది, బట్ వాలంటీర్స్ని ఇంకొంచెం మంచిగా యూజ్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ వాలంటీర్స్ ద్వారా ఏదైనా సంక్షేమాలు ఇంకో మా నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం బ్రో గుండు శంకర్ కూటమి అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ 24లో ఓవరాల్గా జగన్ గారు అయితే గెలుస్తారు అనుకుంటాను. సీట్స్ అయితే టఫ్ బ్రో, చాలా టఫ్. మేబీ జగన్ గారికి ఒక 100 వచ్చినా కూటమి అభ్యర్థులకు ఒక 75-80 అట్లా వస్తుంది, జగన్ గారికి ఒక 90-95-100 అలా వస్తుంది.